ఇది లిక్విడ్ లిప్స్టిక్. ఇది ఈ పక్కన వచ్చేసి వాటర్ అది కనిపిస్తుంది కదా, ఇది ముసల్లో పార్క్ అంటారు. సో దీంట్లో ఎక్కువ మనకి క్రొకడైల్స్ అవి ఉంటాయి అంటారు. అండ్ ఇదే రోడ్లో మనకి బోల్డ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉంటాయండి, లైక్ పినాకిల్ ఒకటి, తర్వాత అపోలో హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్స్ అన్నీ ఇదే రోడ్లో ఉంటాయి మనకి. వచ్చేసి డ్యాన్స్ ఫ్లోర్, ఇది ఇక్కడ డ్యాన్స్ చేసుకోవచ్చు. ఇది బ్రేవీ. ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. లైక్ పక్కనే మైజినో పక్కనే మనకు అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఒకటి ఇది మైజినో వచ్చేసి విశాఖ సెంటర్లో పైన ఫ్లోర్లో ఉంటుంది. పక్కనే షాపింగ్ కదా అని లైక్ షాపింగ్కి వచ్చాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 9 కల్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం రూమ్ నుంచి. సో రెడీ అయిపోతున్నాం. ఇప్పుడు షాపింగ్ అవుతుంది. షాపింగ్ నుంచి వచ్చాక ఒకసేపు అలాగా రెస్ట్ తీసుకొని రెడీ అవుతాను. అండ్ నేను వచ్చేసి ఈ ఫ్రాక్ తీసుకున్నాను, లైక్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్ టైప్, పీచ్ అండ్ డార్క్ అన్నమాట. నేను ఫుల్ పిక్స్ అన్నీ నేను మీ క్లాస్లో నేను పెడతాను. అండ్ ఇది వచ్చేసి నా నైట్ మేకప్, ఇది నైట్ పార్టీకి మేకప్ ఇది. అండ్ సో సారీ, ఏంటి అప్లై చేశాను అన్నది నేను షూట్ చేయడం మర్చిపోయానండి, నాకు సగంలో గుర్తొచ్చింది. సో నేను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ ఐలైనర్ పెట్టుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మస్కరా అప్లై చేస్తున్నాను. అండ్ మీకు ఈ మేకప్ లుక్ కావాలంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో రాయండి, నేను మీకు మళ్ళీ సేమ్ మేకప్ లుక్ నేను మీకు చేసి చూపిస్తాను ఎలా వేసుకున్నాను అన్నది. సో అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దిస్ బికాస్ న్యూ ఇయర్ అయిపోయిన 1 తర్వాత వీడియో వస్తుందండి, బికాస్ కొంచెం బిజీ ఉండే నేను. అండ్ తర్వాత వచ్చేసి నా పర్పులిష్ షేడ్ నాకు గ్లామర్గన్ బాక్స్ నుంచి వచ్చింది కదా, ఆ లిప్స్టిక్ నేను వేసుకుంటున్నాను ఇప్పుడు. అండ్ మీ అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్పాను కదండి నేను మర్చిపోయానని. సో నాకు మలిచిలో మళ్ళీ గుర్తొచ్చి నేను ఏంటేంటి వాడాను అనేది నార్మల్గా మీకు చూపిస్తున్నాను. బబ్లింగ్ కన్సీలర్ అండ్ గార్నియర్ బీబీ క్రీమ్, మస్కారా, ఐలైనర్, ఎన్వై బేబీ ఐలైనర్. సో అంతే నేను ఇదే యూజ్ చేశాను.
కింద కాజల్ వచ్చేసి ఓన్లీ హాఫ్ ఎప్పుడు పెడతాగా నాకు చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. బికాస్ నాకు ఆ లుక్ చాలా ఇష్టం అండి, హాఫ్ కాజల్ పెట్టుకుంటే. సో నేను అదే యూస్ చేస్తున్నాను ఇక్కడ కూడా. అండ్ ఐమ్ సో సారీ, నా పక్కన నన్ను మిర్రర్లో చూసి పెట్టుకుంటున్నాను. సో ఇలా అన్నమాట. అంతే, దిస్ ఇస్ మై మేకప్ లుక్. నేను చాలా సింపుల్గా రెడీ అవుతాను. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాను. వైట్ క్రిస్టల్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, బికాస్ కొంచెం కాంట్రాస్ట్ అవుతాయని ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తున్నాను. అండ్ ఇందాక చూసారు కదా స్టడ్స్, అవి నాకు చాలా ఇష్టం. బికాస్ నాకు స్టడ్స్ చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నాను. నేను సో నేను స్టడ్స్ అని చెప్పాను కదా, నాకు ఇయర్ రింగ్స్కి హ్యాంగింగ్స్ అయితే సూట్ అవ్వవు అని నేను అనుకుంటాను. అండ్ నాకు పెద్ద పెద్ద స్టడ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు చూసి చూపిస్తాను. అంతే, ఇది నా హెయిర్ స్టైల్ ఏం లేదు, సింపుల్ నేను లీవ్ చేసేసుకుంటున్నాను. అంతే, అయిపోయింది. ఇదే నా ఓవరాల్ మేకప్ లుక్ ఫర్ నైట్. ఇవి వచ్చేసి పార్టీ పాసెస్ అండి. ఇవి ఉంటేనే మనకి లోపల ఎలా చేస్తారు, మీకు ఇందాక నేను చూపించాను కదా మైజీనో అంతా. సో అప్పుడు ఇవి పాసెస్ తెచ్చుకున్నాం. సో మేము స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:15 అవుతుంది. సో పార్టీ 12:30 దాకా ఉంటుంది అంతే. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద చర్చ్ అండి ఇది. అండ్ ఈ రోడ్ వచ్చేసి వైజాగ్లో రామా టాకీస్ రోడ్ అంటారు. అండ్ స్పెన్సర్స్ టౌన్ అని కూడా అంటారన్నమాట. అంతే, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నేను పిక్స్ పన్నీ పెడతాను మీకు. అండ్